ఓట్లు వేసేటువంటి వాళ్ళు ఎవరంటే ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపాలిటీలలో కౌన్సిలర్లుగా గెలిచిన వాళ్ళు. వీళ్ళందరూ ఆల్రెడీ ఒక పార్టీ బీఫామ్ మీద గౌరవ ప్రజాప్రతినిధులుగా ఎంపిక అయి ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళందరూ గతంలో ఒకసారి జిల్లా పరిషత్ చైర్మన్ల ఎన్నిక జరిగింది. మెదక్ జిల్లా పరిషత్ టీఆర్ఎస్ గెలిచింది, నిజామాబాద్ టీఆర్ఎస్ గెలిచింది, కరీంనగర్ టీఆర్ఎస్ గెలిచింది, ఆదిలాబాద్ టీఆర్ఎస్ గెలిచింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక నల్గొండ మినహా ఖమ్మంలో కూడా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఖమ్మం కూడా ఆ లాస్ట్కి తుమ్మల నాగేశ్వరరావు గారి చేరికతోటి ఈ పార్టీ ఆ పార్టీ అనేది లేదు, అందరినీ కలుపుకొని ఖమ్మం చేసి అదే గెలిచిన జడ్పీ చైర్మన్ టీడీపీ గారైనా వచ్చి చేరినారు తుమ్మల నాగేశ్వరరావు గారితో టీఆర్ఎస్లో చేరినారు. నల్గొండ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక నాయక్ గారు గెలిచిన్నారు, వారిని కూడా కండువా కప్పేసి అయిపోయింది. ఇంకా మిగిలింది ఇంకేముంది, ఇంకా ప్రతిపక్షాలు డీలా పడలేదు. ప్రతిపక్షాలని ప్రతిపక్షాలకు సంబంధించిన ఎంపీటీసీలని జడ్పీటీసీలని మీకు ఫండ్స్ ఇవ్వాలి అంటే, మీ టెరిటోరియల్ జ్యూరిడిక్షన్ పరిధిలో పని జరగాలంటే మీరు అధికార పార్టీలకు వస్తేనే ఇస్తాం. ఇప్పుడు ఇంకొంచెం మహబూబ్నగర్ జిల్లాలో కొంత రెసిస్టెన్స్ వస్తుంది కాంగ్రెస్ తెలుగుదేశం నుంచి, అందుకని 5 లక్షల రూపాయల వర్కులు ఇస్తాం, 10 లక్షల రూపాయల వర్కులు ఇస్తామని చెప్పి వర్కుల పేరిట సుధాకర్ అన్న చర్చ ప్రారంభిస్తూ చెప్పిండు. అభివృద్ధిని కాంక్షించిన వాళ్ళందరూ మా దగ్గరకు వస్తున్నారు అంటే ప్రతిపక్ష ఎమ్మెల్యేలు గతంలో ఎప్పుడు లేరు, ప్రతిపక్ష ఎంపీటీసీలు గతంలో ఎప్పుడు లేరు, ప్రతిపక్షాలలో ఉంటే పైసలు ఇయ్యం, కేవలం టీఆర్ఎస్లకు వస్తేనే పైసలు ఇస్తాం అనేటువంటి రీతిగా కొనుగోలు చేసి తీసుకెళ్తా ఉన్నారు. వీరన్నారు చర్చ ప్రారంభించినప్పుడే, నిజాయితీగా టీఆర్ఎస్ పార్టీ పక్షాన గెలిచిన ఎంపీటీసీలని జడ్పీటీసీలతో నిల్చోబెట్టుకుంటే వారు 5 లేరా 6 గెలిచేవాళ్ళు, కానీ ఇలా 10కి పెంచుకోవడానికి ఎందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఎందుకు అభివృద్ధి అనేటువంటి ముసుగులో కొనుగోలు చేస్తూ ఉన్నారు పక్క పార్టీల వాళ్ళు అంటే, మేము కొనుగోలు చేస్తలేము, వాళ్ళంతల వాళ్ళే మా ముఖ్యమంత్రి గారు చేస్తున్న అభివృద్ధిని చూసి వస్తున్నారు అనేది అధికార పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. సరే, అవసరాలు ఏంది, ఎందుకు వస్తూ ఉన్నారు, వాస్తవం ఏందనేది ప్రజలకు తెలుసు, ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజలకు తెలుసు. స్థానిక ప్రజాప్రతినిధులకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి లోకల్గా, ప్రజలు ఓట్లేసి గెలిపించినారు, ఏదో కొంత చేస్తేనే మనం నెక్స్ట్ ఎలక్షన్స్లో పోటీ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని వాళ్ళకు ఉన్నటువంటి ఆ ఇబ్బందిని గమనంలోకి తీసుకొని జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు ఒత్తిడి చేసి జడ్పీ చైర్మన్ల ఎన్నికలప్పుడే మొత్తం అంతా మెజారిటీ వచ్చే రీతి లోపల తీసుకొని పోయినారు. కాబట్టి ఇప్పుడు కొత్తగా ప్రతిపక్షాలు లేవు ఈ ఎన్నికలకు సంబంధించి అని చెప్పడం అయింది సరైంది కాదనేది నా భావన. ఎందుకంటే ప్రతిపక్షాలకు సంబంధించి గెలిచిన ఎంపీటీసీలను జడ్పీటీసీలను నయాననో భయాననో కేసులు పెట్టో ఇంకో రకంగానో రాగలిగిన వాళ్ళందరినీ లాగేసుకొని అబ్సల్యూట్ మెజారిటీకి వచ్చింది. ఇంకా దాంట్లో ఏముంటుంది అందులో చెప్పండి, ఇంకా దాంట్లో విపక్షాలు లేవు అనేది ఏముంటుంది, విపక్షాలు లేవు అనేది లేవు అంటే రఘునందన లేవు అని అంటే ఇప్పుడు ఖమ్మం ఉంది, ఖమ్మంలో తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసిన తెలంగాణ ఉద్యమాన్ని నయన్నోళ్లను పక్క పార్టీ వాళ్ళని అందరిని తీసుకొని మీరు పక్క పార్టీ బీఫామ్ ద్వారా గెలిచిన జడ్పీ చైర్మన్ తీసుకొచ్చి మీ పార్టీలో కలిపేసుకున్నారు. అది నయమా భయమా లేకపోతే పలానా సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వడం వల్ల ఇక్కడ సరే కారణాలు ఏవైనా జడ్పీ జిల్లా పరిషత్ ఎలక్షన్ దగ్గర నుంచి ఇది జరిగిందా ఇవన్నీ పక్కన పెడితే ఇప్పటికిప్పుడు సినారియో నేను చూస్తున్నా ఎన్నికలలో ఉన్నటువంటి ఇబ్బంది ఏంటంటే ఓట్లు వేసేది స్థానిక ప్రజాప్రతినిధి. అవును, ప్రతి జిల్లాలో మంత్రులు ఉంటారు, క్యాంపు పెడతారు, ఎంపీటీసీలని జడ్పీటీసీలని నయాన భయాన తీసుకెళ్తారు, మా భర్తను బలవంతంగా తీసుకెళ్లిరని ఎవరైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళి దరఖాస్తు ఇస్తే అక్కడ ఉండేటువంటి అమిన్ సాబ్ కేసు నమోదు చేయడు, కిడ్నాపింగ్ కేసు కాదు అంటాడు, ఎందుకంటే సంబంధిత మంత్రులు సంబంధిత అరే చాలా సందర్భాల లోపల ప్రతి ఎమ్మెల్సీ ఎన్నికలు స్థానిక సంస్థలే చూడండి, ఈ ఒకటే కాదు, మీరు అడిగినారు కాబట్టి నేను చెప్తాను. నేను కూడా స్థానిక సంస్థలలో పోటీ చేసి 5 ఓట్లతో ఓడిపోయినాను, ఓకేనా? కాబట్టి మాకు తెలుసు ప్రాక్టికల్గా. ఆ రోజు బలవంతంగా తీసుకెళ్లినారని భార్యలు వచ్చి కేసు పెడితే కూడా బలవంతం కాదు, నీ భర్త భావన అన్నాడు, ఫోన్లో మాట్లాడిపిస్తామని ఫోన్లలో మాట్లాడిపిస్తారు కూడా సంబంధిత మంత్రులు. ఆ రోజు కాంగ్రెస్ అధికారంలో ఉండి ఉంటుంది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి. ఇప్పుడు పార్టీలు మారినంత మాత్రాన, సుధాకర్ అన్న ఒక్క నిమిషం, పార్టీలు మారినంత మాత్రాన పాలన ఏదో మారింది, అబ్సల్యూట్ గా నీతివంతమైన పాలన వస్తుంది, ఏ పార్టీ బీఫామ్ మీద గెలిచిన వాళ్ళు ఆ పార్టీలో ఉండరు అనేది ఆడుంది, ఎమ్మెల్యేలనే గొర్రెల మందల లెక్క తీసుకుపోవట్రి, ఇంత అన్యాయం జరుగుతున్నప్పుడు ఇంకా న్యాయాన్ని ఎట్లా ఎక్స్పెక్ట్? రవి గారు ఖమ్మంలోనేమో టీఆర్ఎస్ అసలు పోటీయే చేయలేదు, ఒకే ఒక్క ఎంపీటీసీ స్థానంలో పోటీ చేస్తే అది కూడా ఓడిపోయిన పార్టీ అక్కడ ఖమ్మంలో చూస్తే. అలాంటిది ఇవాళ అక్కడ జడ్పీ మెజారిటీ సీట్లు ఉన్నాయి, 300కు పైగా ఎంపీటీసీ స్థానాలు టీఆర్ఎస్ అకౌంట్లో ఉన్నాయి, జడ్పీ చైర్మనే వచ్చి చేరిన అదే కదా. సో అదొకటి, నల్గొండలో టీఆర్ఎస్ గెలిచింది 130, కాంగ్రెస్ కున్నది దాదాపు 570 వరకు కాంగ్రెస్ ఉండాలి. అలాంటిది రివర్స్ అయింది, జడ్పీ చైర్మన్ వచ్చి రివర్స్ అయింది. సో అందువల్లనే ప్రతిపక్షాల ఉనికికే వ్యవహారం ప్రమాదకరంగా వచ్చిందా అనే తరహాలో తెలంగాణ రాజకీయ ముఖచిత్రం ఉంది అనేది నా పాయింట్. ఇలా అవడానికి కారణం ఎవరు? పార్టీ చేర్చుకుంది కలిసి వాళ్ళు కలిసి సిపిఐ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నారు ఖమ్మంలో, అది ఈక్వేషన్. మహబూబ్ నగర్లో ఇక్కడ టీడీపీ అభ్యర్థికి మిగతా పార్టీలన్నీ కలిసి ఇవ్వాలనేది ఇక్కడ నిర్ణయం.
నల్గొండలో కూడా టీడీపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి కాంగ్రెస్ అభ్యర్థికి అక్కడ మద్దతు ఇస్తా ఉన్నది. అది స్థానికంగా సార్, సార్ నేను కాదండి జిల్లాలో స్థానిక ఆలోచన ఆలోచనే అదే చెప్తాను, నేను కూడా అదే చెప్తున్నా. దీంట్లో నైతికం అనైతికం ఏముందో, తుమ్మల నాగేశ్వరరావు గారు అనైతికమైన పొత్తు అన్నారు నిన్న, ఇప్పుడు సుధాకర్ రెడ్డి గారు ఏదో అన్ని వదిలేశారు వీళ్ళు అనైతికమైన పొత్తు అని వీరు మాట్లాడుతున్నారు. ఏది నైతికం ఏది అనైతికం ఎవరు డిసైడ్ చేయాలి? ఇప్పుడు ఎంపీటీసీలు జడ్పీటీసీలు అంటే చిన్నోళ్ళు వెంకటకృష్ణ గారు, ప్రజాస్వామ్య వ్యవస్థలో గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి చిన్న పదవి వాళ్ళకి, బాగా పెద్ద పదవి ప్రజాస్వామ్యంలో శాసనసభలో కూర్చొని చట్టాలు చేయాల్సిన వాళ్ళు ఎమ్మెల్యేలు. ఆ ఎమ్మెల్యేల సంఖ్యనే ఎవరికెంత ఉంటే అంతమందిని ఎమ్మెల్సీలను పెట్టుకుందామంటే ఒక సంఖ్య ఎక్కువ ఎమ్మెల్సీని పెట్టి ఎవరు రాజకీయ జీవితానికి తెరలేపారో మనం చూసినాం. ఇంతకుముందు లేదా అంటే బహిరంగంగా రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత అటు ప్రతిపక్షాన్ని భ్రష్టు పట్టేయాలని, ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని నాశనం చేయాలని చెప్పి 10 మంది తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచిన వాళ్ళని తీసుకొని ఒక పెట్టుబడిదారునికి ఎమ్మెల్సీగా గెలిపించాలనేటువంటి కుట్ర జరిగినట్టు నుంచి రాష్ట్రంలో జరిగినటువంటి రాష్ట్ర రాజకీయాలన్నీ నైతికత అనైతికత అనే పదాన్ని పక్కన పెట్టి జో జీతా ఓయి సికందర్ అనేటువంటి రీతిగా పనిచేసేటువంటి పద్ధతికి వచ్చారు. దానికి ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలలో ఇంకొక రాజ్యాంగ వ్యవస్థను భ్రష్టు పట్టించింది నాటి కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రతి వాయిదాకి 4 రోజులు వాయిదా ఇద్దరు వకీళ్ళని తీసుకోమని చెప్పుదురు, వీళ్ళని డిస్క్వాలిఫై చేయమంటే 3 రోజులు అయితే శాసనసభ అయిపోతుంది అనేదాకా డిస్క్వాలిఫై చేయక 3 రోజుల ముందు కూడా మీరు అందరు డిస్క్వాలిఫై అవుతారని చెప్తే అందులో 9-7 రిజైన్ చేసిర్రు, 3 డిస్క్వాలిఫై చేసిర్రు. డిస్క్వాలిఫై చేసి పోని వీళ్ళు ఒక 6 సంవత్సరాలు ఎన్నికలలో పోటీ చేయదు, 2 టర్ములు పోటీ చేయదు అని తీర్పు వచ్చిందంటే అది రాలేదు. మళ్ళీ 6 నెలలకు ఎలక్షన్లు, 6 నెలలు కాదు 4 రోజులకే మళ్ళీ నామినేషన్ వేసారు డిస్క్వాలిఫై అయిన వాళ్ళు కూడా. ఈ ఎడ తీసుకుపోయారు ఆ రోజు వ్యవస్థలు అన్నింటినీ భ్రష్టు పట్టించారు. అది ఏడికెళ్ళి మొదలైంది 2004 తర్వాత. వాళ్ళు చెప్పారు పివి నరసింహరావు గారు పార్లమెంట్లో ఎంపీలను కొన్నారు, అది పెద్ద పబ్లిసిటీ అయిందా కాలేదా, దాంట్లో జడ్జిమెంట్ ఏమొచ్చింది, నోట్లు వేసిన వాళ్ళు ఏమైనా ఓట్లు వేసిన వాళ్ళు ఏమైనా అనేది మనం అందరం చూసినాం. శిక్ష పడ్డది, శిక్ష దాకపోయింది అది. కానీ తర్వాత 2000 సంవత్సరం తర్వాత రాజకీయ రంగాన్ని కార్పొరేటీకరణ చేయడం ప్రారంభించిన తర్వాత ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన పెద్దలే తమకు స్ట్రెంగ్త్ లేకపోయినప్పటికీ కూడా శాసనసభలో ఎమ్మెల్యేలని ఎట్లా కొనుగోలు చేసిర్రు, ఎట్లా అమ్ముడుపోయినరు అనేది చూసిన తర్వాత ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఇట్లాంటి పోతే వాళ్ళకి నైతికత ఉంది లేదు అని మనం మాట్లాడుకుంటే ఇది నిజంగా గొంగట్లో కూర్చొని ఎటుకలు ఎరుకున్నట్టే ఉన్నది సార్. ఇక ఎమ్మెల్యేలు ఎంపీటీ ఎమ్మెల్యేలు ఎంపీలే అమ్ముడుపోయి ఎమ్మెల్యేలు ఎంపీలే ఎమ్మెల్సీ ఎలక్షన్లో కోట్లు తీసుకొని ఓట్లు నోట్లు కోట్లు ప్రపంచమంతా చూస్తుండగా సందర్భం లోపల చిన్నోడు ఎంపీటీసీ నేనే ఉంటున్నా. దాన్ని ఇప్పుడు ఊర్లలో పోయి మేము అడిగినప్పుడు అన్నా నువ్వు టీఆర్ఎస్కి గెలవలేదు కదా ఎందుకు ఆ క్యాంపులో పోతున్నావు అంటే వాళ్ళు చెప్పేటువంటి సమాధానం ఏంది అన్న, మీ ఎమ్మెల్యేలు ఎంపీలు అమ్ముడుపోతలేరా, మేమేదో 4 లక్షలు 5 లక్షల వాళ్ళం చిన్నోళ్ళం మా ఊరికి ఏదో వర్క్ ఇస్తా అంటే పోయినామన్నా తప్పేంది అని సమర్థించుకునేటువంటి దారిని చూపించినటువంటి రాజకీయ పార్టీలు ఈరోజు శిక్షకు గురి కావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు అధికారంలో ఉన్నాం కాబట్టి మేము ఇదంతా చేస్తాం, వెనుకటికి స్పీకర్ సురేష్ రెడ్డి గారు తప్పు చేశారు కాబట్టి ఇప్పుడు మధుసూదన్ ఆచార్య గారు తప్పు చేస్తారు, మీరు 4 సంవత్సరాల 9 నెలల దాకా జడ్జిమెంట్ ఇవ్వలేదు కాబట్టి రేపు మధుసూదన్ ఆచార్య గారు కూడా 4 సంవత్సరాల 9 నెలల దాకా జడ్జిమెంట్ ఇవ్వరు, దీన్నే ఒక సాంప్రదాయంగా నెలకొల్పుదామని టీఆర్ఎస్ పార్టీ భావిస్తే ఓకే మంచి తరం అని మీరు అనుకుంటే తీసుకెళ్ళండి, కొత్త తరమైనటువంటి సాంప్రదాయాన్ని చేస్తాం, కొత్త రాష్ట్రం 28 రాష్ట్రాలు మా దిక్కు చూసినట్టు చేస్తామని చెప్పిన నాయకుడు ఈ రకమైనటువంటి అలాంటి పనులు చేయడం వలన ఇవాళ టీఆర్ఎస్ ఏం చేసినా కూడా ప్రశ్నించే అర్హత లేకుండా పోయింది కదా, ప్రశ్నించే అవకాశాన్ని కోల్పోయినాయి కాంగ్రెస్ అయినా టీడీపీ కూర్చుకొని ఎంటికలు వెళ్ళినట్టుగా ఉన్నది అనేటువంటి మాట చెప్పిండు. అంటే అన్ని రాజకీయ పార్టీలు ఆ రకంగా తయారైనవి కాబట్టి అందుకొరికే విపక్షాలన్నీ కూడా శస్త్రాలన్నీ కూడా పక్కకు పెట్టే పరిస్థితి వచ్చిందని వారే ఒప్పుకుంటున్నారు. ఎందుకంటే వారు అంత పెద్ద అనుభవం గడించినటువంటి బీజేపీ నాయకుడు ఉండగా మనం ఉప ఎన్నికల్లో చూసినాం కాంగ్రెస్ నుంచి వచ్చేటువంటి వాళ్ళని తీసుకొచ్చినాం, అదేవిధంగా వరంగల్లో రాజేశ్వరరావు అటువంటి వాళ్ళు బీజేపీ మంచి కరడు హైదరాబాద్ మహానగరానికి హైదరాబాద్ కు మంచి నీళ్ళు వద్దలేదు, రాజశేఖర రెడ్డి అగ్రిమెంట్ చేసుకున్నాడు, రామారావు గారు మళ్ళీ అగ్రిమెంట్ చేసుకున్నాడు, హైదరాబాద్ గూగుల్ వచ్చింది, రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు వచ్చింది, ఇంకా ఈ రాలే విశ్వనగరంలో కళ్ళు దుకాణాలు వచ్చినాయి, విశ్వనగరంలో కళ్ళు దుకాణాలు వచ్చినాయి ముఖ్యమంత్రి హైదరాబాద్ నగరంలో టావులు దప్పుతున్నాయి రఘునందన్, ఇలా ఎక్కడ ఏమో తెలుసుకోవాలనుకుంటున్నాయి అంటే
ఖయాల్ పోతుందని ప్రతిపక్షాలకు దాన్నేమంటారు ప్రతిపక్షాలకు కళ్ళు బయర్లు కమ్ముతున్నాయని అర్థం. మరి 2014లో గెలిచిన గౌరవ టిఆర్ఎస్ శాసనసభ్యులు 63 మందిలో నేను సుధాకర్ రెడ్డి గారికి బహిరంగంగా ఒక్కొక్క సవాల్ విసిరదలుచుకున్నా. 63 మందిలో 33 కంటే ఎక్కువ మీరు గెలిస్తే 2014లో టిఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచిన 63 మందిలో 33 మంది కంటే ఎక్కువ గెలుస్తారు అనేటువంటి విశ్వాసం 19లో ఉంటే మీకు మీరు మాట్లాడరు, దాని మీద చర్చ పెట్టుకుందాం మళ్ళొక రోజు. వెంకటకృష్ణ గారిని రిక్వెస్ట్ చేసి నేను టైం తీసుకుంటాను. వరంగల్లో మాకు మెజారిటీ బాగా వచ్చింది, మీ సంక్షేమ పథకాలని చూసి ప్రజలు ఆదరించారు, దయించి సుధాకర్ అన్న మీరు ముఖ్యమంత్రి గారికి చెప్పి ఇతర పార్టీల మీద బీఫామ్ మీద గెలిచి మీ పార్టీలకు వచ్చిన వాళ్ళందరినీ రాజీనామా చేయించి ఎస్ ప్రజలారా ఇది మా సంక్షేమ పథకాలకి రెఫరెండం అని చెప్పి మళ్ళొకసారి ఎన్నికలకు రండి, దయించి ప్రజలు మీ అందరినీ గెలిపిస్తే ఖచ్చితంగా మీరు అన్నారు మచ్చ మాత్రం మీ మీద ఉంటుంది ఆ పని చేయనంత కాలం. దయాకర్ రెడ్డి గారు నాకు నా ప్రశ్నకు ఆన్సర్ దొరకలేదు. మీరిద్దరు